ఆయన కేటీఆర్ కమిషనర్ గారిని పిలిచాడు కమిషనర్ గారు ఆయన చేయవలసిన డ్యూటీ చేయకుండా కేటీఆర్ గారితో ఇప్పుడు మీటింగ్ ఏంటి ఒకటి సిటీలంతా ఫ్లెక్సీ ఉండకూడదని ఏ పార్టీకి ఫ్లెక్సీ ఉండకూడదని జీహెచ్ఎంసీ మేయర్ గారు ఫ్లెక్సీ ఉంటేనే మేయర్ గారికి 3 లక్షల రూపాయలు ఫైన్ వేసిన సంగతి మీకు తెలుసు మరి రేపు టిఆర్ఎస్ 21 సంవత్సరం ప్లానరీ మీటింగ్ జరుగుతుంటే రోడ్ ఎక్కడ చూసినా వేలు కోట్లు ఖర్చు అయి ఉంటాయని నా అంచనా ఈ అందమైన కేసీఆర్ కేటీఆర్ కవిత ఫోటోలు ఎక్కడ చూసినా అది చట్టవిరుద్ధంగా ఉందని నేను కంప్లైంట్ ఇచ్చాను కోర్టుకు కూడా వెళ్ళడానికి టైం లేదు రేపే గనుక నేను పిలుపునిస్తున్నాను సిటీలో ఉన్న కార్యకర్తలందరూ మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎక్కడ మీరు ఈ టిఆర్ఎస్ ప్లానరీ బోర్డులు చూస్తున్నారో పీక్ పడేయండి నేను కూడా పీక్తా మొత్తం తీసేయండి ఎందుకు చట్టం అందరికీ సమానమే కదా మనం డెమోక్రసీలో ఉన్నావా డిక్టేటర్షిప్ అయిపోయిందా డే లైఫ్లో కేటీఆర్ గారే అన్నారు చట్టం ఉల్లంఘిస్తే ముందు అధికార పార్టీ మీద కేసు పెట్టి లోపల పెట్టమని నిజంగా ఆయన తండ్రి కొడుకులు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఒక్క మాట అభివృద్ధి ఎలాగా చేయలేదు అప్పులు తెలంగాణ అయిపోయింది అవినీతి తెలంగాణ అయిపోయింది డ్రగ్ తెలంగాణ అయిపోయింది ఇప్పుడేంటి మాఫియా తెలంగాణ అయిపోయింది మాఫియా వాళ్ళు తప్ప రౌడీలు తప్ప గుండాలు తప్ప చట్ట విరోధులు ఎవరైనా ఇలాగ ప్రవర్తిస్తే ఈ జీహెచ్ఎంసీ ఈ కోర్టులు తగిన చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించాలి కదా శిక్షించమని యాక్టింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా పలికిన మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు అందుకనే మీడియా మిత్రులందరికీ చెప్తున్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ దేశం బాగుపడాలంటే ముందు ఈ తెలంగాణలో జరుగుతున్న అవినీతి నిర్మూలన చేయడానికి నేను ఉన్నా మీరు కూడా నాతో ఉండండి ఎక్కడ టిఆర్ఎస్ ఫ్లెక్సీలు కనబడుతున్నాయో పీక్ పడేయండి ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు తీసేయండి ఎందుకు వాళ్ళ మీద కేసు నిర్మించడం కొరకు ఫైల్ చేయడం కొరకు నేను వెళ్తున్నాను మీరు కూడా నాతో రండి థాంక్ యూ వెరీ మచ్ సార్ దేశమంతా తెలంగాణ రాష్ట్రం బాగుంది అంటున్నారు మీరేమో బాగాలేదంటున్నారు గతంలో ఎన్నికల టైంలో అంతా కూడా ఏపీలో పర్యటించారు కానీ ఏమేమి మీకు తెలంగాణ ఒక్కసారి ఎందుకు అట్లా కనిపిస్తుంది అదండి కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ పుట్టక ముందు అసలు పుట్టక ముందు తెలంగాణను అభివృద్ధి ఎవరు చేశారు 40 సంవత్సరాల్లో అప్పుడు రాజీవ్ గాంధీ పివి నరసింహరావు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి నా దగ్గరికి ఎందుకు వచ్చారు వందల వేల మంది బిలియనీర్లు నేను తీసుకొచ్చి బిల్ క్లింటన్ బిల్ గేట్స్ వారు కనీసం పేర్లైనా విన్నారు కేసీఆర్ కేటీఆర్ వారి పేర్లు నేను అభివృద్ధి చేశాను ఈ సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో ఉచిత చారిటీ సిటీ పెట్టి హైదరాబాద్ అమీర్పేట్లో 53,000 మంది హైదరాబాద్ సిటీలో అనాథలకు వితంతులకు నేను సపోర్ట్ చేశాను ఉచితంగా నేను అభివృద్ధి చేశానన్న సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు గూగుల్ చేస్తే తెలుస్తుంది జార్జ్ బుష్ని పొలిటికల్ ఏంటంటే ఎవరు తెచ్చారు అప్పుడు కేసీఆర్ గారు పుట్టారా పొలిటికల్గా లేదు ఏదో టీడీపీ పార్టీలో ఒక సేవకుడుగా ఏదో ఉంటే ఒక క్యాండిడేట్గా ఉండొచ్చు ఎంత అభివృద్ధి చేసిన తెలంగాణను ఈరోజు ఎంత అవినీతిగా అప్పులు చేసేసి 4,12,000,000,000 అప్పు తెలంగాణ 20,00,000,000,000 ఉన్న తెలంగాణ ఈరోజు అప్పులు తెలంగాణ ఎలాగైపోయింది ఆలోచించాలి ప్రజలు ముందుకు రావాలి అది ఈరోజు మాత్రం ఈ ఫ్లెక్సీ లేడు ఏ షక్షన్ మీద డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్గా వారి మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం తండ్రి కొడుకులు శిక్షించాలి చట్ట ప్రకారం ఆయన పలికిన మాటల ప్రకారం ఎట్లా పీకడం చట్ట ఎవరైనా అడ్డగా పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఆఫీసర్స్ వచ్చి ఆ కారును తీసుకుపోతున్నారా లేదా నేనే కానీ పీకినైతే ఇక్కడ రాను కదా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరికి నేను ఎప్పుడైనా వచ్చానా
నా లైఫ్ లో రాలా. ఈ రోజు ఎందుకు వచ్చాను? రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడానికి చట్ట ప్రకారం రాత్రి 12 గంటల వరకు వారికి టైం ఇచ్చాం. వారి దాన్ని పీకించకపోతే ప్రజలకు పిలిపిస్తున్నాను పీకించామని. చట్టం మనం ఫాలో అవ్వాలి. ప్రజలు అమెరికాలో ఒక చట్టం ఉంది, అవినీతి చేస్తుంటే సిటిజన్సే వారిని ఆపచ్చు అని. చంపమని ఎవరిని చెప్పట్లేదు, కొట్టమని ఎవరిని చెప్పట్లేదు. అడ్డంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు పెట్టారో అవి తీసేమంటున్నాం. ఎవరిని కొట్టకండి తిట్టకండి, మొత్తం ఈ ఫ్లెక్సీస్ మాత్రం పీక్ పడే. సార్ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించి కూడా చాలా ఫ్లెక్సీలు పెట్టినాయి, కానీ కేవలం ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని కూడా విమర్శలు వస్తున్నాయి. చూడండి, నేను ఎప్పుడు రాజకీయం చేస్తే వీళ్ళందరూ నా దగ్గరకు రారు కదా. రాజకీయంగా నేను నీతి కొరకు ఫైట్ చేస్తా, తెలంగాణ అభివృద్ధి కొరకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు నేను పుట్టాను, ఫైట్ చేస్తాను, అభివృద్ధి చేశాను. ఇప్పుడు వీళ్ళ అవినీతితో దేశాన్ని దోచుకుంటుంటే, రాష్ట్రాలను దోచుకుంటుంటే, చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే ఎవరో ఒకరు అడగాలి కదా. ఇన్నేళ్ళు ఇన్నేళ్ళని కేఏపాల్ ఇప్పుడు వచ్చారు, ఎన్నికలు కూడా లేవు అంటే ఏం చేస్తారు కేఏపాల్? చూడండి, ఎన్నికల ముందు వస్తే ఎన్నికల ముందు వచ్చాను అంట. ఇప్పుడు వచ్చి నేను ప్రతి నియోజకవర్గం తిరుగుతుంటే ఇప్పుడు ఎందుకండి ఎన్నికల్లో మీరు వచ్చారంట? అన్ని మీరే అంటే ఎట్లా? నేను వచ్చింది అవినీతి నిర్మూలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్, ఆ మీటింగ్ పెట్టనివ్వట్లేదే, మాకు పర్మిషన్ ఇవ్వలేదే. ఈ రెండు ఇప్పటికీ కేసీఆర్ గారు 8 సంవత్సరాల్లో 12 మీటింగులు నాకు పర్మిషన్ ఇవ్వలా. ఎందుకు? నా ఒక్కరికే ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లా? ఇప్పుడు ఎట్లా ఎవరో చూస్తాం, నడి రోడ్డు మీద మీటింగ్ పెడతాం, కేసీఆర్ గారి ఇంటి ముందు మీటింగ్ పెడతాం. చూడండి, నేను రెండు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టా. ఫస్ట్ 9 గత సంవత్సరం వరకు 18 పార్టీ నాయకుల్ని, మమతా బెనర్జీ గారిని, కాంగ్రెస్ లీడర్ని, శరద్ పవర్ ని, నితీష్ కుమార్ ని, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, కాన్రాడ్ సంగమ, స్టాలిన్, నేను పర్సనల్ గా ఎందుకు ఎన్ని కలిసాను? వీళ్ళందరినీ కలిపి యునైట్ చేసి మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా ఫైట్ చేయాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు 3 అవినీతిగా ఉన్నాయని అందరికీ తెలుసు. వారు ఒకరు ఇప్పుడు వారిలో వారికి అండర్స్టాండింగ్ ఉందని ఇదే రుజువు. కాంగ్రెస్ పార్టీకి పర్మిషన్ ఇచ్చి మనకి ఇవ్వట్లేదండి, అర్థమేంటి? టీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుకుంటున్నారనే కదా. నిన్న ఎవరొచ్చారు ఇక్కడికి? ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ గారు ఎంత డబ్బులు ఇచ్చారు ఆయన బెస్ట్ ఫ్రెండ్కి? అది కూడా ప్రశాంత్ కిషోర్ గారిని భగవద్గీత మీద చేసి ప్రమాణం చేసి చెప్పమనండి, ఆయనకి 200 కోట్లు ఇవ్వలేదని. కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వద్దు, ముందు ఇప్పుడు ఫ్లెక్సీల గురించి మాట్లాడదాము. లేదండి, రేపు నేను మిమ్మల్ని పిలుస్తా.